ఇంకో విషయం గుర్తుకొచ్చారు అంటే తెల్లదాళ్ళు మంచిదని చెప్పారు. ఇగో మొన్న మా పక్కింట పెళ్లి అయిందిరా, పెళ్లి అయినాక ఏమైందంట పొరగాడి ఆన్ చేసి వచ్చిండు. భరత్ 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 అరే నీకు ఇంగ్లీష్ అర్థంలో భరత్ కొడుకు నేర్పించాడు. అయితే ఆ భరతులో ఇష్టం వచ్చినట్టు ఎగిరిండ్రా, అచ్చి కింద పడు సీజు తెచ్చుకున్నాడు. బీర్ అంటే చల్లగా ఉంటది. ఏందో ఇంటి పక్క పన్ను లక్కంటే ఆ పోరను తీసుకొచ్చి ఆ సీసు ఉంటుంది అక్కడ పొడుగుది కిట్టన్నారా వంగిదాని పోరిన గలర బీరు అది దాగి ఓలే పోరానికి కడుపులో పేరులాన్ని తిరిగినా ఏమో. ఇక దావకర పట్టుకొని పోతే 50,000 వచ్చినాయి. ఓ 50,000 వచ్చినాయి. మరి ఆ కళ్ళు తాగుడేందుకు, ఆ కల్తీ కళ్ళు తాగుడేందుకు, ఆ బీర్లు తాగుడేందుకు వారి నువ్వు చెప్పినాక నాకు గుర్తుకొచ్చింది. ఇగో ఈ కాలంలో ఏం చేయాలంటే మరి ఇద్దరం దోస్తులు సత్యగా రోజు పొద్దుగాలు రావాలి. లేచినాక ఏం చేస్తావు? బర్రెలు బర్రెలు అడిగి పోయి వచ్చి పొద్దు ఆటి కాళ్ళు తాగాలి వారి. పొద్దు ఆటి కాళ్ళు తాగుతే వారి ఇక ఏ రోగాలు రావు, తీపి రోగం రాదు, ఇంకా క్యాన్సర్ రోగం రాదు, ఆరోగ్యంగా ఉంటావు. ముసలోళ్ళు కూడా లేచి విశాలు తిప్పుతారు. ముక్కోటి దేవతలు తాగినటువంటి పానం వారి గౌడారా మంచిగున్నది ఇవాళ పొద్దున్న దాకా ఇదే తాగుదాం పట్ర సీన్గా. ఇక మనం కమ్మగా ఉందిరా, ఇక చూడు ఎట్లా వంగుతాందో. అబ్బా అది